భయపడతారు అప్పుడు ఏదో. అరే డార్లింగ్, ఏ అభినవ్, కౌశిక్, ఏ కమల్ హాసన్, ఏయ్ మా కౌశిక్, తాగుదాం. కరెక్ట్ టైంకి వచ్చిండు. ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం మేము. తాగుదాం భయ్, తాగుదాం. ఏందిరా, నాకు ఒక్కటి కూడా అర్థం కావట్లే. వీళ్ళందరూ మన దగ్గర ఉండే అలెక్సా సిరీల్ లాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఏయ్ డోంట్ టాక్, ఆయన మాట్లాడుతున్నారు, మీరు మాట్లాడండి అన్న. థ్యాంక్ యూ అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చిన నాకు చాలామంది కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు. సో పేరు పేరుని చెప్పడం కానీ అందరూ ఓకే నాకు అన్నట్టు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యాస్ట్ అండ్ క్రూ, ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్, మా సీత గారికి గుండెపోటు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడితే బాగోదని ఆగాను. అండ్ ఏందిరా, నాకు అర్థం, హార్ట్ ఆగిందా? ఇంగ్లీషా? ఓకే. అండ్ ఫోటో బాగా వస్తుంది. సో నేను ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ అంటే ఏం లేదండి, గుండెగాడికి ఏముంది కానీ. సో అశ్విన్ భాయ్ చెప్పిండు ఏమని, జీవన్ బ్రో ఈసారి విగ్గు పెడదాం అది అని. మనకు విగ్గు పెడితే చెవిటలు వచ్చి పొక్కులు వస్తాయి గుండె పైన, ఓపెన్గా చెప్తున్నా. సో ట్రై చేస్తే దర్శి మామ నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి అంటే ఒక్కసారి విగ్గు పెట్టిండు. ఇప్పటికే మూడో నాలుగో సినిమాలు చేసేసినావు విగ్గుతోటి, ఎందుకంటే అందరికీ నచ్చింది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగానే. ఏదో కొత్తగా ఉన్నాడు అంటే 10 ఇయర్స్ చిన్న కనబడ్డా అందరికీ. సో ఐఎమ్ సో హ్యాపీ. దేవుడు నాకు జుట్టు ఇవ్వలే కానీ జుట్టు ఇచ్చుండే క్రేజీ ఉంటుండే. సో బేసికలీ మీకు జుట్టు ఉన్న వాళ్ళకన్నా గుండు ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు టాప్ పొజిషన్లో ఉంటారు. సో అంతే కదా అక్క? ఎస్, మా ఫాదర్ కూడా ఇట్లాగే ఉండేవాళ్ళు. గుడ్, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఫాదర్తో పోల్చేసారు. అండ్ ఈ ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారు, నిరంజన్ ఓకే, మేడం గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకేమనుందో. అండ్ మా డైరెక్షన్ టీమ్ నన్ను ఫోన్ చేసి సావగొట్టేటోళ్ళు, 6:00 వస్తున్నావు రావట్లేదా, ఎందుకంటే వేరే షూట్లో ఉన్నప్పుడు. అండ్ మా సీతుభాయ్ కర్మ కర్త క్రియ అందరికీ, ఆయనే ఒక విధంగా గైడర్, ఫ్రెండ్, ఇంకేమన్నా ఉన్నాయా? పొగడ ఎక్కువ పొగిడితే బాగోదేమో. నువ్వు వస్తే బాగుంటుంది. ఓకే మామ, నేను 3 మినిట్సే మాట్లాడినా, మీడియా వాళ్ళకి 3 మినిట్సే కావాలంట. థ్యాంక్ యూ. రైట్ అండి. ఓకే గైస్, జూలై 19 ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మేబీ 18th నైట్ ఏమైనా ప్రివ్యూ షో అట్లాంటిది ఏమైనా వేస్తుంటే ప్లీజ్ కొన్ని పాసెస్ మా ఫ్యాన్స్ అందరికి ఇవ్వండి, అండ్ మై దర్శి వాళ్ళందరికీ. అండ్ మీకు టికెట్స్ రాకపోతే చెప్పండి, దూసుకుని వెళ్ళిపోండి, నేను ఇన్స్టాగ్రామ్లో థియేటర్ పేరు చెప్పేస్తా. సో నో ప్రాబ్లం. అండ్ అదర్వైజ్ వాళ్ళు వెళ్ళకపోతే దర్శిగాడి ఇల్లు ఫ్లాట్ నెంబర్ చెప్తా, బూజాలో ఉంటాడు, ఆ ఫ్లాట్ నెంబర్ నేను చెప్తా మీకు ఏమైనా ప్రాబ్లం అయితే. లేకపోతే సుమక్క మీద ఒట్టు ఇస్తారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.